कलातीत अध्यक्ष कैलास गारे व्याप्त हुजूराबाद चर्च जो केसीआर पतना ना पल गई बंडी संजय गारी पार्लमेंट पैधि हामी इच्छी इपड़के चाल मंदिर कंचली हुजूराबाद संघी भवन चपेनु अना नी वर लेव केसीआर नोट कटल की केसीआर मद्यम सीसाल की केसीआर अहंकारा की केसीआर कुटल की चरम गीत पाड़े सत्ता हुजूराबाद प्रजा हुजूराबाद प्रजल की తెలంగాణ పైన అండ ఉంటది ఇక యుద్ధం మొదలైంది ఇద్దరు కూడా ఒకరేమో ప్రగతి భవన్ లో కూర్చొని నిద్రపోకుండా ఈటల గాయనని ఎట్లా ఒడగొట్టాలి ఎట్లా బండిగా పిస్కాలి మాట్లాడే నాయకుని కదం పట్టియాలి ఇంకొక 20 ఏళ్ళు తెలంగాణ సమాజాన్ని బాల్సత్వంలో ఎట్లా ముంచాలని ఆయన పథకాలు వేస్తున్నారు ఆ పథకాలు అమలు చేసే మంత్రి ఎవరు తెలుసా మొన్నటి దాకా నాతో పాటు ఉద్యమం చేసిన మా సహచరుడు హరీష్ రావు ఉద్యమం చేసినాడు నెత్తి మీద పెట్టుకున్నాడు కుట్రలు చేసినాడు బండకేసి కొడుతున్న తెలంగాణ సమాజం హరీష్ రావు గారికి ఒక పేదోడి మీద ఒక ఉద్యమకారు మీద ధర్మం కోసం న్యాయం కోసం ప్రజల గొంతుకాయ మాట్లాడే బిడ్డ మీద ఎంత మంది మంత్రులు వస్తున్నారు ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు నిత్యం మీరు చూస్తా ఉన్నారు కానీ నేను ఒకడే చెప్పినా వాళ్ళు వీళ్ళు ఎందుకయ్య దమ్ముంటే రా కేసీఆర్ కుట్రదమ్రా అని చెప్పినా ఒకవేళ కనుక మీ కుట్రలు మీ మద్యం మీ డబ్బు మీ బంధువులు ఇవన్నీ కనుక నెగితే రాజకీయాలంచలే శాస్త్రంగా తప్పకుండా సవాల్ చేసినారు నేను గెలిస్తే మీరు 2023 లో ఇక్కడ ఎగిరే జెండా కాశయ జెండా మాత్రమే నాకు భారత మాత వస్తుంది జై శ్రీరామ్ వస్తుంది సమాజాన్ని బానిసత్వం నుంచి బద్దలు కొట్టే శక్తి కూడా బీజేపీ పార్టీకి ఉంటది ఈ దేశాన్ని సుస్థిరంగా పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ గడ్డ మీద కూడా ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని మనిషిని మనిషి గౌరవించే సుసంపన్నమైన రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నేనే అన్ని చేస్తున్నాను మొన్నే తెలిసింది 7 సంవత్సరాల కేసీఆర్ పాలన గురించి ఇండియా టుడే సర్వే చేస్తే ఏమొచ్చింది ఈ రాష్ట్రంలో కేసీఆర్ కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి ఈ రాష్ట్రంలో కేసీఆర్ కొనసాగే నైతిక హక్కు లేదని 84% ప్రజానికం ఇప్పటికే చెప్పి తీర్చి చెప్పిను ఇక్కడ మాత్రం మనల్ని విమర్శిస్తా ఉంటాడు అక్కడ మాత్రం వంగి వంగి దండం పెట్టే పరిస్థితి మీరు వంగి వంగి దండం పెట్టినా ఇవాళ మీరు ఎన్ని రకాల తప్పుడు వార్తలు కథనాలు ప్రచారం చేసినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద రాజకీయ పోరాటం చేస్తది తెలంగాణ గడ్డ మీద యావ ప్రజానికానికి ఏ కులమైనా కావచ్చు గాక ఏ వర్గమైనా కావచ్చు గాక ఏ జాతైనా కావచ్చు గాక అందరినీ కూడగట్టగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటది రేపు 2023 లో కేసీఆర్ ఆనాడు ప్రజలు నమ్ముకున్నాడు కేసీఆర్ ఈనాడు డబ్బును నమ్ముకున్నాడు కుట్రలు నమ్ముకున్నాడు మద్యాన్ని నమ్ముకున్నాడు
అధికార దుర్వినియోగం నమ్ముకున్నాడు. కానీ దానికి చెల్లు చూట పలికేటువంటి సత్తా తెలంగాణ చైతన్యానికి ఉందని విశ్వాసం నాకున్నది. నాకు తెలుసు తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదిలిపెట్టదు. తెలంగాణ రాబోయే కాలంలో కేసీఆర్ బరిగేసి బరిగేసి ఆయన పాలనకు చరమగీతం పట్టడం కోసం ఇలా ప్రజా సంగ్రామ యాత్ర తోడ్పాటు అందిస్తుందని వచ్చే ఎన్నికల వరకు కూడా తప్పకుండా ఏదో రకమైనటువంటి చైతన్యాన్ని నిత్యం జ్వలిస్తుంది తెలంగాణ గడ్డ మీద అని చెప్పి మనం చేస్తాం.